కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇవాల్టి నుంచి ఆమరణ దీక్షకు సిద్దమవుతున్నారు. కడప జెడ్పీ ఆఫీసులో దీక్ష కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా దీక్షకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రంపై ఏపీ యుద్ధం ప్రకటించింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం నో చెప్పడంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఉద్యమ బాట పట్టారు. ఉక్కు పరిశ్రమ మా హక్కంటూ నినదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ దీక్షకు సిద్దమయ్యారు. కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగే ఈ దీక్షకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి సోమిరెడ్డితో కలిసి సీఎం రమేష్ పరిశీలించారు. దాదాపు 10,000 మంది దీక్షలో కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రమేష్తో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా దీక్ష చేపట్టనున్నారు. ఆమరణ దీక్షకు ముందు సీఎం రమేష్ బృందం ప్రధాని అపాయింట్మెంట్ కోరింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది. మెకాన్ సంస్థ తాజా నివేదిక ప్రకారం సాధ్యమైనంత త్వరగా కడప జిల్లాలో సమీకృత ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీఎం రమేష్ విజ్ఞప్తి చేశారు. పీఎంఓ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన దీక్షకు దిగుతున్నారు. ఓవైపు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలంటూ 4 ఏళ్లుగా కోరుతూనే ఉన్నా నిర్మాణం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపై సీఎం రమేష్ మండిపడ్డారు. ఉక్కు దీక్షతో కేంద్రంలో చలనం తెస్తామన్నారు. ఇంత నిరంకుశత పాలన ప్రజలు ఒప్పుకోరు. ఈ కడపలో ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పేసి విభజన చెప్పారో ఈ వెనుకబడిన కడప జిల్లాలో యువత భవిష్యత్తు కోసం నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. ఎన్నోసార్లు పార్లమెంట్లో ప్రస్తావించాను. ఈరోజు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు చేయకూడదని కంకణం కట్టుకున్నారు. ఈ ఉద్యమం ద్వారా వాళ్ళకు తగిన జ్ఞానం రావాలని చెప్పి తెలియజేశారు. ఉదయం 8 గంటలకు సీఎం రమేష్ ఆమరణ దీక్ష మొదలవుతుంది. ఈ దీక్షకు మద్దతుగా నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరానున్నారు. రోజుకో నియోజకవర్గం నుంచే కార్యకర్తలు దీక్షా శిబిరానికి తరలివచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నట్టు తెలుస్తోంది.